అందరికి నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం రాజధాని కోసం భూమిని ఇచ్చి చేతులకి వేలు పెడితే నేనాడమని ఉంచు. వాస్తవంగా మీరు ఎవరు అడగలేదు ఆంధ్ర రాజధాని రావాలని. సార్ మన బాక్స్ జాగ్రత్తగా చూసుకోమా, జాగ్రత్తగా చూసుకోమా. మా అందరికీ నమస్కారం. ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు భూమి ఇచ్చి ఈరోజు ఇలాంటి పరిస్థితి అంటే రైతుల చేతికి బీడీలు పెట్టే పరిస్థితి వస్తుందని మనం ఏనాడు. రాష్ట్ర విభజన తర్వాత మీరెవరు కోరలేదు రాజధాని రావాలని, మీరెవరు ఉద్యమం చేయలేదు రాజధాని రావాలని. కానీ 5 కోట్ల ఆంధ్ర సమదూరం ప్రాంతంలో నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానికి ప్రకటిస్తే భవిష్యత్తు తరాలకి బాగుంటుందని ఇక్కడ రాజధాని రావాలని ఆనాడు కోరారు. 29,000 మంది రైతులు వాళ్ళ భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం మీరు ఇష్టం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఏం చెప్పారు, శాసనసభలో 3 అంశాలు చెప్పారు. మొదటిది సమదూరం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. రెండోది నీటి సమస్య లేని ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. మూడోది కనీసం 30,000 ఎకరాల భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. కానీ అదే జగన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు త్యాగం చేసిన రైతులను అనేక మాటలు అన్నారు. మొదటిది మిమ్మల్ని పేడట్టిస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్న మంత్రులకి కనపడుతున్నారా రైతులు పేడట్టిస్తుని కనపడుతున్నారా? ఇప్పుడు ఇంకొక మంత్రంతో ఉత్తరాంధ్ర చెందిన మంత్రి బూతుల్లో పెడుతున్నారమ్మా మనల్ని. ఏం తప్పు చేయని రైతుల్ని లాభం మారు పెడుతున్నాడు ఈరోజు. ఇంకో మంత్రి అంటాడు టీషర్ట్ వేసుకుంటే రైతులు కాదంట, బంగారు గొలుసుంటే రైతులు కాదంట, మనం మంచి సెల్ ఫోన్ ఉంటే రైతులు కాదంట, మనందరం పేడట్టిస్టులు అంట. ఏం తప్పు చేశారు రైతులు? 5 కోట్ల ఆంధ్ర కోసం భూమి ఇచ్చింది వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నా ఈ ప్రభుత్వం. ఆనాడు జగన్ రెడ్డి గారు ఏమన్నారమ్మా ఎన్నికల ముందల ఇక్కడ ఇల్లు కట్టి ఇక్కడనే ఇల్లు కడుతున్నా, రాజధాని ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నిన్నారా మంత్రులందరూ ఏం చెప్పారు? చూడు జగన్ అన్నకు చిత్తశుద్ధి, జగన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంది, అందుకే ఇల్లు ఇక్కడ కట్టారు, రాజధాని ఎక్కడికి వెళ్ళిందని చెప్పారు. మన కరకట్ట పనులు ఏం చెప్పారు? రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడనే ఉంటుంది రాజధాని అన్నతో నేను ఆల్రెడీ మాట్లాడా, హాట్లైన్ లో మాట్లాడా, రాజధాని ఎక్కడ పోదని చెప్పిన వ్యక్తి కరకట్ట కమలాసం. ఇప్పుడేనా ఎన్నికల ముందర ప్రేమ, ఎన్నికలు ఇచ్చిన తర్వాత ఇంకో తీరా? మాట తప్ప మడమ తిప్పు అని చెప్పిన బ్యాచ్ ఎందుకు ఈరోజు మీరు మాట తప్పి మడమ తిప్పారని నేను నిలదీస్తాను. మీరు ఏమిచ్చారండి నోటీసు? 20 తారీఖు నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీసు వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తే అది పోలీసులకి తెలియజేయచ్చని పోలీసులే నోటీసు ఇస్తారు, పోలీసులే నోటీసు ఇస్తారు. సంతోషం. దాని తర్వాత ఏం చేశారు? 30,000 ఎకరాలు 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చినందుకు ఈరోజు రైతులకి బీడీలు కడతారు. మీరు ఇదేనా మీరు చూపించే గౌరవం రైతులకి? జగన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా 3 కోట్ల మీరు తినేదేంటి? రైతులు పండించిన పంటను మీరు తింటున్నారు, అలాంటి రైతులకే మీరు బేడీలు వేశారు. ఆటో ఆర్టిస్టులు ఇతర ప్రాంతాల నుంచి ఆటో ఆర్టిస్టులు వస్తుంటే
ఎందుకే మీకు ఇక్కడ వస్తున్నారు హాయిగా మేము ధర్నా చేస్తున్నాం అని రైతులు, అది కూడా బయట బలిహీన వర్గాలకు చెందిన రైతులు శాంతియుతంగా వాళ్ళు ఆపి మాట్లాడినందుకే మీరు బయలు పెడితే రాష్ట్రాన్ని దోచేసిన మీరు మీకు ఇది ఇనప సంఖ్యలో వేస్తే లాక్కులు రోజులు వస్తాయని జగన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను. ఇది చాలా బాధాకరం. ఏం తప్పు చేస్తారు? ఈరోజు కావాలని ఒక నలుగురు కానిస్టేబుల్స్ ని మీరు సస్పెండ్ చేస్తారా? మీరేం చెప్పారు? దళితులు అంటే మాకు చాలా గౌరవం, అందుకే ఒక దళిత మహిళకి మేము హోంమంత్రి ఇచ్చారని చెప్పారు. ఎక్కడున్నారు అమ్మ? హోంమంత్రి గారిని అడుగుతున్నా, తల్లి ఎందుకు మీరు రావట్లేదు బయటికి, ఎందుకు మీరు మాట్లాడలేదు, ఈరోజు దళితులు మేము దాడి చేస్తే ఎందుకు మీరు స్పందించట్లేదని మంత్రి గారు నేను అడుగుతున్నా. ఏ పాపం చేశారు వీళ్ళు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నేల భూములు త్యాగాలు చేస్తారు, అదే నా చేసిన తప్పని మంత్రి గారిని ఆలోచించమంటున్నా. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈరోజు రైతులకి బేరు లేదంటే పైనుంచి రాంది అవుదమ్మా. కానిస్టేబుల్స్ కూడా మానేస్తున్నాను, వాళ్ళు ఎవరు కావాలని పైనుంచి ఫోన్ చేసి ఏంది అవమానించండి రైతులని అని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. అది స్వయంగా డీజీ గారు చెప్పారా? నేను పెద్దలు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారా? లేదా టీఎస్పీ గారు చెప్పారా? ఎవరు బయటికి రావాలి? ఏదో నా మాత్రంగా ఒక నలుగురిని కానిస్టేబుల్ని బలి చేస్తే ఈ ఉద్యమం ఇక్కడ ఆగిపోతుందంటే అది దాని నుంచి పొరపాటు లేదని ఈ జగన్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. నేను చెప్తున్నా ఇప్పుడు డీజీతో సహా కింద వరకు ముందల రైతులకి క్షమాపణ చెప్పాలి. రైతులకి మీరు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి వేడి లేకున్నందుకు క్షమాపణ చెప్పాలనేది నా మొదటి డిమాండ్. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు చిన్న బిడ్డలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు అడుగుతున్నారు నాన్న ఏం తప్పు చేస్తారని వేడి లేస్తారు అమ్మా అని అడుగుతున్నారు. నాన్న ఏ తప్పు చేస్తారని వేడి లేస్తారు నేనమ్మా అని ఈరోజు చిన్న బిడ్డలే అడుగుతున్నారంటూ వాళ్ళ స్నేహితులు పిల్లల్ని అడుగుతున్నారంటే దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఏ పాపం చేస్తారు రైతులు? శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడింది తప్ప అని అడుగుతున్నాయి జగన్ రెడ్డిని. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి గారు డీజీ గారు స్వయంగా రైతులకి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఉద్యమం ఇక్కడితో ఆగదు. జగన్ రెడ్డి గారు మీరుండేది మంగళగిరి నియోజకవర్గం, మీరుండే నియోజకవర్గంలో రైతులకి ఇంత అవమానం జరుగుతుంటే మీరు క్షమాపణ చెప్పాలని కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా.